నమస్తే. తెలంగాణ వ్యాప్తంగా యూత్ కాంగ్రెస్ ఎన్నికల జోరు కనిపిస్తూ ఉంది. యూత్ కాంగ్రెస్ అభ్యర్థులుగా యువ నాయకులు, కొంతమంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తమ అభ్యర్థిత్వాన్ని పరీక్షించుకుంటూ ఉన్నారు. ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో మేము గెలవబోతున్నామని చెప్పి ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే, యూత్ కాంగ్రెస్ గతంలో ఎట్లుండేది, ఇప్పుడు ఎట్లా ఉంది అనే దాని మీద కొంచెం చర్చ చేసుకోవాల్సిన అవసరం ఉంది, మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. గతంలో యూత్ కాంగ్రెస్ నాయకులుగా పనిచేసిన నాయకులు రాష్ట్రాలకు ముఖ్యమంత్రులు అయ్యారు, ఎంపీలు ఎమ్మెల్యేలుగా పనిచేస్తూ ఉన్నారు. మరి తెలంగాణ రాష్ట్రంలో యూత్ కాంగ్రెస్ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో అసలు యూత్ కాంగ్రెస్ ఎప్పుడు పుట్టింది, యూత్ కాంగ్రెస్ గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. 1960లో ఇండియన్ యూత్ కాంగ్రెస్ ఏర్పాటయింది. ప్రస్తుతం దీనికి చైర్మన్గా రాహుల్ గాంధీ కొనసాగుతూ ఉన్నారు. దీని మెంబర్షిప్ ఇప్పటివరకు 50 మిలియన్లు ఉన్నట్టుగా అఫీషియల్ వెబ్సైట్లో చెప్తూ ఉన్నారు. అయితే 1960లో యూత్ కాంగ్రెస్ ఏర్పడింది. సంజయ్ గాంధీ నేతృత్వంలో 1970లో చెట్ల పంపకం, గృహహింస, వరకట్న చావులు, కుటుంబ నియంత్రణ అనే అంశాల మీద ఈ యూత్ కాంగ్రెస్ ఎన్నో పోరాటాలు చేసింది. అయితే కొన్ని విషయాలు మనం గమనించాలి. సాధారణంగా యూత్ కాంగ్రెస్ అంటే అది కాంగ్రెస్ పార్టీలో ఒక వింగ్ మాత్రమే అని అనుకుంటారు. కానీ యూత్ కాంగ్రెస్ తలుచుకుంటే ఎన్నో విజయాలు సాధించగలమని చెప్పి గతంలో పనిచేసిన యూత్ కాంగ్రెస్ నాయకులు, యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు నిరూపించి చూపించారు. దానికి సంబంధించి కొన్ని ఎగ్జాంపుల్స్ నేను మీకు చెప్తాను. 2001లో యూటీఐ స్కామ్ మీద అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్నారు. ఆయన గద్దె దిగాలంటూ యూత్ కాంగ్రెస్ నాయకులు పట్టుబట్టడంతో అప్పుడు ప్రధానమంత్రిగా ఉన్న అటల్ బిహారీ వాజ్పేయి తల పట్టుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇకపోతే 2011లో సుమారు 2500 మంది యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు కలకత్తాలో ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ అరాచకాలు నశించాలంటూ ఒక పెద్ద ఉద్యమమే తీసుకున్నాయి. అప్పుడు మమతా బెనర్జీ కూడా ఉణకాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇకపోతే 2012లో కునాల్ చౌదరి మధ్యప్రదేశ్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉండి అక్కడి బీజేపీ ప్రభుత్వాన్ని రద్దు చేయాలి, అమ్మాయిల మీద అఘాయిత్యాలు జరుగుతూ ఉన్నాయి, టీనేజ్ గర్ల్స్ మర్డర్స్కు గురవుతూ ఉన్నారు, ఈ ప్రభుత్వం వెంటనే రద్దవ్వాలి అని చెప్పి పెద్ద ఎత్తున పోరాటం చేశారు. ఇకపోతే 2013లో 2 ఇండియన్ జవాన్లను పాకిస్తాన్ ఆర్మీ మట్టుబెట్టడంతో యూత్ కాంగ్రెస్ నాయకులు శ్రేణులు కదం తొక్కారు. అప్పుడు కూడా ఒక పెద్ద ఉద్యమాన్ని తీసుకున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే యూత్ కాంగ్రెస్ ఎన్నో విజయాలు సాధించింది. మరి ఇప్పుడున్న యూత్ కాంగ్రెస్ నాయకులు, ఇప్పుడు పోటీకి నిలబడుతున్న వ్యక్తులు ఇప్పటికి కూడా చాలామంది, తెలంగాణ వ్యాప్తంగా మనం గతంలో చూసాం, ఎన్ఎస్యుఐ బల్మూరి వెంకట్ కానివ్వండి, మొన్నటి వరకు యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉండేనారెడ్డి లాంటి వాళ్ళు ఎన్నో ఉద్యమాలు తీసుకొచ్చారు, ఎన్నో ఉద్యమాల్లో పోరాడారు, చివరికి కేసులు కూడా పెట్టించుకునే పరిస్థితులు ఉన్నాయి. కానీ ఆ ఉద్యమ స్ఫూర్తి జిల్లాల్లో ఉంటుందా? జిల్లాల్లో నాయకులు ఏం చేస్తూ ఉన్నారు? ఇప్పుడు ఎవరైతే మేము పోటీ చేస్తూ ఉన్నామో మాకు అవకాశం ఇవ్వండి అని చెప్తున్న యూత్ కాంగ్రెస్ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎటువంటి పందాన్ని ఎంచుకోబోతున్నారు అనే అంశాలపై మనం మాట్లాడుకుందాం. ప్రస్తుతం మనం పటాన్చెరు నియోజకవర్గంలో ఉన్నాం. సంగారెడ్డి జిల్లాకి సంబంధించి యూత్ కాంగ్రెస్ ఎన్నికల జోరు కనబడుతూ ఉంది. సంగారెడ్డి జిల్లా యూత్ కాంగ్రెస్ కార్యదర్శిగా తాను పోటీలో ఉన్నానంటూ పటాన్చెరు నియోజకవర్గానికి సంబంధించిన కొత్తగూళ్ళ మల్లేష్ యాదవ్ అయితే ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నారు. నా ముందుగా నమస్తే. సో చాలా పెద్ద ఇంట్రో చెప్పాల్సి వచ్చింది, ఎందుకంటే యూత్ కాంగ్రెస్ పోరాట స్ఫూర్తి అనేది గతంలో ఎట్లుండేది, ఇప్పుడు ఎట్లుండేది అనేది కొంత గమనించాల్సిన అవసరం ఉంది. సరే, అన్నీ మాట్లాడదాం. మీరైతే సంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శిగా యూత్ కాంగ్రెస్ ఎన్నికల్లో నిలబడుతూ ఉన్నారు, ఏ లక్ష్యంతో నిలబడుతూ ఉన్నారు? సంగారెడ్డి జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా పోటీ చేస్తూ ఉన్నా నేను. గతంలో మేము యువకులకు చేసిన అభివృద్ధి పనులతోని ఇప్పుడు యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా పోటీ చేయడానికి ముందుకొచ్చిన మేము గతంలో చేసిన పనులే, జిల్లాలో మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాలే, దానికి యువకులు ముందుకొచ్చి కొంతమంది కాంపిటీషన్ ఉన్నా కానీ మేము పోటీ చేయాలని కొంతమంది యువకులు కోరుకున్నందుకు యూత్ కాంగ్రెస్లో పోటీ చేయడం జరుగుతుంది. పటాన్చెరు నియోజకవర్గంలో జీహెచ్ఎంసీ లాంటి కీలక ప్రాంతంలో మీరు నివసిస్తూ ఉన్నారు. ఈ జీహెచ్ఎంసీకి సంబంధించి కూడా వార్డ్ కమిటీ మెంబర్గా కూడా పనిచేసిన అనుభవం ఉంది. ఈ అనుభవం అంతా పనికి రాబోతూ ఉందా? పనిచేస్తుందా? కంపల్సరీ. పటాన్చెరు టౌన్లో జీహెచ్ఎంసీ వార్డ్ కమిటీ మెంబర్గా పనిచేసిన అనుభవం గతంలో సంగారెడ్డి జిల్లా ఎన్ఎస్వై ప్రధాన కార్యదర్శిగా, పటాన్చెరు పట్టణ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా, అదేవిధంగా యూత్ కాంగ్రెస్ పటాన్చెరు నియోజకవర్గ ప్రధాన కార్యదర్శిగా పనిచేసినాం. అదే పని, మేము పనిచేసిన పని ఇప్పుడు మాకు ఉపయోగపడుతుంది. మేము గతంలో యువకులకు ఎలాంటి పనులున్నా కానీ అందుబాటులో ఉండి పనిచేసినాం. ఇప్పుడు యువకులందరూ మాకు అందుబాటులో ఉండి
మీకు మేము పని చేస్తామన్నా, మీకు గెలిచిన తర్వాత మీకు మాకు మీరు మాకు అందుబాటులో ఉండని అడుగుతూ ఉన్నాను. మల్లేష్ యాదవ్ అంటే మొన్నటి వరకు బీఆర్ఎస్ పార్టీలో కొనసాగారు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి గారి వర్గం అని చెప్పి అందరూ చెప్పుకుంటూ ఉన్నారు. సరే, మహిపాల్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు, మీరు కూడా వెనువెంటనే కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. చాలామందికి తెలియని విషయం, గతంలోనే మీరు ఈ జిల్లాలో ఎన్ఎస్యుఐ క్యాండిడేట్గా పనిచేశారు, కాంగ్రెస్ పార్టీకి పనిచేశారు. ఇదేమన్నా గుర్తు చేయదలుచుకున్నారా? గతంలో మేము ఎన్ఎస్యుఐలో కూడా పనిచేసినాం, యూత్ కాంగ్రెస్లో కూడా. విద్యార్థుల సమస్యలు కూడా గతంలో ఏ కాలేజీలో పోయినా కానీ మాకు గుర్తింపు, గవర్నమెంట్ కాలేజెస్ కానీ ప్రైవేట్ కాలేజీలో కానీ ఫీజు రియంబర్స్మెంట్ కోసం కూడా, అదేవిధంగా ర్యాగింగ్లు కానీ ఏదైనా సరే కాలేజీలకు పోగానే వెంట పోగానే మేము ప్రిన్సిపాల్ కలవడం కానీ, స్టూడెంట్స్ల ప్రాబ్లం తీసుకెళ్ళి కాలేజీ యాజమాన్యానికి తెలపడం కానీ, ఇలాంటి పని చేసిన అనుభవం మాకు ఇప్పుడు పనిచేస్తుందని అనుకుంటున్నాను. అంటే యూత్ కాంగ్రెస్కి సంబంధించిన మీరు ఎన్నికల్లో పోటీ చేస్తూ ఉన్నారు, ఇదంతా ఆన్లైన్ ఓటింగ్, ఈ ఓటింగ్కి సంబంధించి ఈ కార్యక్రమాలు ఎలా తీసుకుంటూ ఉన్నారు? ఎందుకంటే మీరు అందరు నాయకుల్ని కలవాల్సిన అవసరం కూడా ఉంది, జిల్లా వ్యాప్తంగా చాలామంది కాంగ్రెస్ నాయకులు ఉన్నారు, ఏం చెప్పదలుచుకున్నారు? ఈ ఓటింగ్ సిస్టమ్ వచ్చేసి యూత్ కాంగ్రెస్ అనే యాప్ ఒకటి ఫోన్లో ఇన్స్టాల్ చేసుకోవాల్సింది. పార్టీలకు అతీతంగా మాకున్న సత్సంబంధాలతోని ప్రతి ఒక్క యువకులని పెద్ద మనుషులను కలిసి మాకు సపోర్ట్ చేయండి, తర్వాత మేము గెలిచిన తర్వాత ప్రతి ఒక్క యువకులకు పార్టీలకు అతీతంగా పనిచేస్తామని చెప్పి మేము రిక్వెస్ట్ చేసి మరి వాళ్ళ దగ్గరికి వెళ్ళి యాప్లో ఫోన్లో ఇన్స్టాల్ చేసుకొని ఆన్లైన్ ద్వారా ఓట్లు వేయించుకుంటున్నామన్న యువకులు గట మాకు స్వచ్ఛందంగా వర్క్ చేయడానికి ముందుకు వస్తున్నాను. అంటే యూత్ కాంగ్రెస్ కమిటీకి సంబంధించి రాష్ట్ర కమిటీ ఒకటి ఉంటుంది, జిల్లాల కమిటీలు ఉంటాయి. రాష్ట్ర కమిటీకి సంబంధించి కూడా యూత్ కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల బరిలో సుమారు 10 నుంచి 11 మంది బరిలో ఉన్నారు. మీ వర్గం ఎవరికి సపోర్ట్ చేస్తుంది, ఎవరి అండర్లో పనిచేయాలని మీరు అనుకుంటూ ఉన్నారు, ఎవరు మీ అభ్యర్థి రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అభ్యర్థి? మా రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేన రెడ్డి, ఆయన అండర్లో పటంచెరు నియోజకవర్గం కానీ సంగారెడ్డి జిల్లా వ్యాప్తం కానీ ఆయనకు మొత్తం జిల్లా వ్యాప్తంలో ఒకటే నిదానంతో పోతున్నాం. శివసేన రెడ్డి అన్న జిల్లా రాష్ట్ర అధ్యక్షుడిగా గెలిపించి మేము జిల్లాలో అధ్యక్షుడిగా మా క్యాండిడేటు జనరల్ సెక్రటరీగా నేను, ఇంకా ఫర్దర్గా చదువులు ఏమున్నా మండల అధ్యక్షుడు కానీ కాన్స్టిట్యూన్సీ నియోజకవర్గం అధ్యక్షుడు కానీ వీళ్ళందరినీ ఒకటే తాటిపై గెలిపించుకొని ప్రజలకు ఇవ్వాలని ముందుకు పోయినాం. గతంలో కూడా చాలామంది యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షులుగా పనిచేశారు, జిల్లా అధ్యక్షులుగా పనిచేశారు. అసలు వాళ్ళు ఎవరు యూత్కి తెలియని పరిస్థితులు ఉన్నాయి. నియోజకవర్గాల్లో కూడా ఏదైనా మీటింగ్లు ఉంటే వాళ్ళు వచ్చి అటెండ్ అవ్వడం తప్ప పోరాటాలు పెద్దగా కనిపించని పరిస్థితులు ఉన్నాయి. అండ్ మీకంటూ మీ కార్యవర్గం ఏర్పడితే వ్యక్తిగతంగా మీకు ఒక పొజిషన్ వస్తే మీరు ఏమన్నా మీకంటూ మీ మార్క్ చూపించబోతూ ఉన్నారు? కంపల్సరీ చూపిస్తామన్న. యూత్ కాంగ్రెస్ అంటేనే యువకులలో చురుకుగా పాల్గొనేది కాంగ్రెస్ పార్టీలో ఒకటే ఒక వింగ్, ఆ యూత్ కాంగ్రెస్. మేము జిల్లాల ప్రధాన కార్యదర్శిగా ముందుండి గెలిస్తే యువకులందరినీ ముందు తీసుకుపోయి వాళ్ళకు ఎటువంటి పని ఉన్నా మేము ముందుండి చేసి ప్రతి యువకులను అందరినీ పార్టీలకు అతీతంగా కలుపుకోపోయి ప్రతి యువకులకు మేము హామీ ఇస్తున్నాం, మేము ముందుండి పని చేస్తాం. మీరు మాకు పని చేయండి, ఇప్పుడు ముందుండి మీకు పని చేసి వెళ్ళేలా మేము అందుబాటులో ఉంటాం మన యువకులకు అందరికీ. ఇట్లా ఇంకోటి సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా సాములతో మొత్తం మన ప్రాంతం మొత్తం కంపెనీలు ఉన్నాయి కాబట్టి యువకులకు ముందుగా ఎటువంటి జాబులు కానీ ఎలాంటి ప్రాబ్లంలు ఉన్నా కానీ మేము ముందుండి పార్టీలకు అతీతంగా పనిచేయడానికి అడుగున్నాం అన్న. ఒక మంచి పాయింట్ చెప్పారన్న, మన సంగారెడ్డి జిల్లా అంటేనే ఒక పారిశ్రామిక ప్రాంతం, చాలామంది చదువుకున్న యువకులకి ఇక్కడ ఉద్యోగాలు రాని పరిస్థితి ఉంది. అవసరమైతే చిన్న చిన్న ఉద్యోగాల కోసం ఆ కంపెనీల్లో మీలాంటి నాయకులే మాట్లాడి పెట్టించాల్సిన బాధ్యత ఉంది. మీరు కూడా ఇక్కడ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి గారితో దగ్గరగా ఉంటారు, ఇంకా చుట్టుపక్కల నియోజకవర్గాల్లో కూడా ఇప్పుడిప్పుడే వెళ్ళి కలుస్తూ ఉన్నారు. ఏమన్నా హామీ ఇవ్వదలుచుకున్నారా, నిజంగానే చేస్తారా? నిజంగానే చేస్తాం అన్న. సంగారెడ్డిలో ఉన్న ఎమ్మెల్యే ప్రతి ఒక్క ఎమ్మెల్యేని కలిసి కావలసిన యువకులకు కావలసిన జాబులు, అదేవిధంగా వాళ్ళకి చిన్న చిన్న సమస్యలు ఉన్న జిల్లా వ్యాప్తంగా ఉన్న ఎమ్మెల్యేలను కలిసి, అదేవిధంగా మా పడంచెర్లో చాలా కంపెనీలు ఉన్నాయి, మా ఎమ్మెల్యే గారితో కూడా కలిసి యువకులకు ఎలాంటి జాబ్ కావాలన్నా కానీ జాబులు పెట్టిస్తామని మీడియా రూపంగా మాటిస్తూ ఉన్నాను.
అండ్ కొన్ని సోషల్ అవేర్నెస్ కార్యక్రమాలు కూడా మీరు తీసుకోవాలన్నా సరే, మీది ఒక పార్టీకి రిలేటెడ్గా ఉన్న యువత విభాగం కాబట్టి పార్టీ కోసం కష్టపడాలి, అట్ ద సేమ్ టైం సోషల్ యాక్టివిటీస్ చేయాల్సిన అవసరం ఉంది, బ్లడ్ డొనేషన్ క్యాంపులు అట్లాంటివి పెట్టాల్సిన అవసరం ఉంది. ఇలాంటివి కూడా వ్యక్తిగతంగా మీ ఆధ్వర్యంలో పెట్టడానికి ఆస్కారం ఉంటుందా? గతంలో వేసిన బ్లడ్ క్యాంపులు కానీ జిహెచ్ఎంసి పరిధిలో శానిటేషన్ కానీ అదేవిధంగా పేదలకు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కానీ చిన్న చిన్న చేసినాం, ఇక చెప్పుకుంటే బాగోదు. ఎలాంటి సోషల్ యాక్టివిస్టులు కానీ యూత్ కాంగ్రెస్ ముందుంటుంది. దాంట్లో సంగారెడ్డి జిల్లాలో పటాన్చేరి నియోజకవర్గంలో ముందు, ఇప్పుడు గెలిచిన తర్వాత నియోజకవర్గ స్థాయిలో ఇంకా ముందు తీసుకెళ్తామన్నా కంపల్సరీ యూత్ కాంగ్రెస్ అంటేనే సోషల్ వర్కర్. అండ్ ఇంకొకటి, మల్లేష్ యాదవ్ సంగారెడ్డి జిల్లా జనరల్ సెక్రటరీగా పోటీలో బరిలో కనిపిస్తున్నారు, ఎందుకు డైరెక్ట్గా అధ్యక్ష పదవికి పోటీ చేస్తే బాగుండేది కదా, మంచి అనుభవం ఉంది కదా, తప్పు లేదు కదా మీరు పోటీ చేయడానికి? మేము జిల్లా అధ్యక్షుడు అనుకున్నాం కానీ మా యాదవ్ కమిటీలోనే ఇంకొకరు జిల్లా అధ్యక్షుడిగా పోటీ చేస్తూ ఉన్నారు. మేమిద్దరం కొట్టుకుంటే మా యాదవ్స్ ఇద్దరం కొట్టుకుంటే మాకు బాగోదని ఒకరికి యాదవ్ ఒకరికి జిల్లా అధ్యక్షుడిగా ఇంకొకరికి జిల్లా జనరల్ సెక్రటరీగా పదవులు వస్తే యాదవ్ కమిటీ ముందు తీసుకుపోవాల్సిన, అదేవిధంగా మా రాష్ట్ర అధ్యక్షుడిగా గతంలో పనిచేసిన అనిల్ కుమార్ యాదవ్ గారు తీసుకుంటే ఇప్పుడు పెద్దల సభలో అన్న పెద్ద మనిషి పెద్దల సభలో రాజ్యసభ మెంబర్గా కూర్చున్నాడు. మనకు మనకు యూనిటీ ఉంటేనే మనం గతంలో కాకుండా ఇప్పుడు కూడా కొంచెం ముందు పోయే ఆలోచన ఉంటుంది. అందుకే సామరస్యంతో ఒకరు పోటీ చేస్తున్న ఒకరు వెనుక ముందు ఉండాలని చెప్పేసి మా యాదవ్ కమిటీలో కానీ కొంతమంది మంచి తీసుకునే వాళ్ళు ఉంటారు, కొంచెమంది నచ్చని వాళ్ళు ఉంటారు, ఒకడు ఎదుగుతుంటా ఒకడు గుంజుతూ ఉంటాడు. అట్లా కొంతమంది మంచి చూస్తుంటారు, కొంతమంది చెడు చూస్తారు, రెండు రకాలు ఉంటారు. ఒకడు మంచి చేస్తూ ఉంటాడు, ఒకడు ఖరాబ్ చేస్తూ ఉంటాడు. కానీ నేను అది ఆ విధంగా తీసుకోవద్దు, ఎవరైనా మా వాళ్ళే, ఇది అందరు మంచి ఉండాలనే ఆలోచనతో ప్రధాన కార్యదర్శి పోటీ చేస్తున్నారు. మంచి మంచి పదవులు వస్తాయన్న, కష్టపడి పనిచేసే వాళ్ళకి యూత్ కాంగ్రెస్లో మంచి పదవులు వస్తాయనడానికి మీ కళ్ళ ముందు మీతోటి కొంచెం మీకన్నా పెద్దవాళ్ళే కనిపిస్తున్నారు, ఆ పోరాట స్ఫూర్తిని తీసుకోదలుచుకున్నారా? కంపల్సరీ అన్న, ఈ తెలంగాణ యువజన కాంగ్రెస్లో ఉన్నదే పోరాట స్ఫూర్తి. ఎలాంటి పనినైనా కానీ దూకి చేసే సామర్థ్యం యూత్ కాంగ్రెస్లో ఉంది. యువకులకు కూడా అలాంటి బూస్టింగ్ కాంగ్రెస్ పార్టీ యంగ్ లీడర్ మా రేవంత్ రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డి గారు ఎలాంటి పని అయినా కానీ యూత్ కాంగ్రెస్ నాయకులకు చెప్తే వాళ్ళు ధీటుగా పనిచేసి అపోజిషన్ వాళ్ళకు ధీటుగా పనిచేసి వాళ్ళకు గుండెలు వణికేలా యూత్ కాంగ్రెస్ ఒక్కటే పనిచేస్తుందని సీఎం రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు అంటూ ఉంటారు. ఇప్పుడు గతంలో పనిచేసిన నాయకులు అందరూ మంచి మంచి పదవులు ఉన్నారు, చైర్పర్సన్లుగా ఎంపీలుగా ఉన్నారంటే యూత్ కాంగ్రెస్ స్ఫూర్తి వాళ్ళని ఈ స్థాయికి తీసుకొచ్చి వాళ్ళని ఒక మంచి పొజిషన్లో నిలబెట్టింది. కావున మేము కూడా మంచిగా యూత్ కాంగ్రెస్లో కష్టపడి పనిచేసి ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండి ఎలాంటి ఒక చిన్న ప్రజలకు పని ఉన్నా కానీ స్థానిక ఎమ్మెల్యే గారి దగ్గరికి జిల్లా స్థాయిలో దగ్గర తీసుకెళ్ళి పని చేయడానికి మేము రెడీగా ఉన్నామని ఎల్లప్పుడూ ప్రజల కోసమే పనిచేస్తామని. లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి, మీ పాత్ర కీలకంగా ఉండబోతుంది రేపు మీ ఎన్నిక తర్వాత లోకల్ బాడీ ఎలక్షన్లో, ఒకవేళ ఏదైనా బాధ్యతలు అప్పచెప్తే ఏమన్నా గ్రామాలు చేయగలుగుతారా? కంపల్సరీ చేస్తామన్న, నియోజకవర్గ స్థాయి కానీ జిల్లా స్థాయి కానీ స్థానిక ఎలక్షన్లు రాబోతున్నాయి, ముందు మాకు ఎలాంటి పని అప్పచెప్పినా కానీ జిల్లా స్థాయిలో నుంచి పనిచేసి కాంగ్రెస్ పార్టీకి, యువజన కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు వచ్చి ఆ క్యాండిడేట్ ఎవరు నించున్నా కానీ మేము ముందుండి పనిచేసి వాళ్ళని గెలిపించే సత్తా యూత్ కాంగ్రెస్ దగ్గర ఉంది, స్థానిక ఎమ్మెల్యే నియోజకవర్గం ఎమ్మెల్యే గూడ మైపాల్ రెడ్డి గారి దగ్గర ఉంది. వాళ్ళు ఏ పని ఇచ్చినా కానీ మేము పని చేయడానికి ముందుగా రెడీ ఉన్నామన్నా, ఎలాంటి పని చేసినా కానీ కష్టం చేసి పని చేసి రెడీ చేసి వాళ్ళని గెలిపించడానికి ముందుంటామన్నా. ఇప్పుడు పని చేసి సర్పంచులు ఎంపీటీసీలను కూడా యువజన కాంగ్రెస్ వాళ్ళు అయ్యే అవకాశం ఉన్నది. గతంలో పనిచేసిన వాళ్ళు ఇప్పుడు మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం, ఎంపీ స్థాయిలు రాజ్యసభ స్థాయిలు పోయిన లీడర్లు ఉన్నారు, ఇప్పుడు చిన్న చిన్న స్థాయిలో సర్పంచులు కానీ వార్డు మెంబర్లు కానీ ఎంపీపీలు కానీ ఎంపీటీసీలు కానీ యువకులకు ప్రాధాన్యతనిచ్చి పెద్ద మనుషులు ఎవరు పని చెప్తే వాళ్ళకి పనిచేసి ముందుండి గెలిపిస్తామని చెప్పి. అండ్ చివరిగా, సరే మన నియోజకవర్గం నుంచి నరేష్ యాదవ్ మీరు పోటీ పడుతూ ఉన్నారు కాబట్టి, అంటే మీ ఇద్దరూ కలిసి అధ్యక్షుడిగా మీరు జనరల్ సెక్రటరీగా పనిచేస్తున్నారు కాబట్టి ఇంకా ఇతర నాయకులను కూడా కలవాల్సిన అవసరం ఉంది మన నియోజకవర్గం కదా. ఇప్పుడు నీలం మధు ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థి మీ పార్టీ నుంచి, కాటా శ్రీనాథ్ ఉన్నారు ఇక్కడ, అలానే చుట్టుపక్కల నియోజకవర్గాల్లో అతన్ని కలవాల్సిన బాధ్యత ఉంది, కలుస్తూ ఉన్నారా? కలుస్తున్నాం అన్న, జిల్లా స్థాయిలో ఉన్న ఎమ్మెల్యే క్యాండిడేట్లను కానీ మాజీ ఎమ్మెల్యేలను కానీ రాష్ట్ర స్థాయి మంత్రులను కానీ మా జిల్లాకు సంబంధించిన నాయకులందరినీ కలిసి వాళ్ళ దగ్గరకు పోయి మాట్లాడి
వాళ్ళతో ఒప్పందం చేసుకొని ముందుగా యువజన కాంగ్రెస్ ఎన్నికల్లో బరిలో దిగినాం. మాకు వాళ్ళు స్థానికంగా ఎటువంటి మేము పనిచేయాలని మీకు పనిచేయడానికి మేము రెడీగా ఉన్నాం. గతంలో యూత్ కాంగ్రెస్ నాయకులు మాకు పనిచేసారు, ఇప్పుడు మేము మీకు పనిచేయడానికి రెడీగా ఉన్నాం. కంపల్సరీ మీకు పనిచేసి మీ గెలుపుకు మేము మా త్రోటి ఎంత అయితే అంత మేము బాటలు వేస్తాం, కానీ గెలిచిన తర్వాత యువకులను పట్టించుకునే బాధ్యత మీది అని స్పష్టంగా చెప్తున్నారు వాళ్ళు. ఇవి మీ వ్యక్తిగత ప్రశ్నలు అన్న. గతంలో కూడా చాలామంది మల్లేష్ యాదవ్ అనే మీ మీద చాలా ఆరోపణలు చేశాడు. చూసి అంత సైలెంట్ కాదు మల్లేష్ యాదవ్, తను చేసే తాను చేస్తూ ఉంటాడు. మహిపాల్ రెడ్డి గారికి సంబంధించి ఈ పంచాయతీలు కొట్లాటలు ఉంటే ముందుగా మల్లేష్ యాదవ్ కూడా ఉంటాడు అని చెప్పి కొన్ని ఆరోపణలు గతంలో వచ్చిన ఎన్నికల సమయంలో నేను అడిగాను. ఏం చెప్తారు మళ్ళీ మళ్ళీ మీ మీద ఆరోపణలు చేసేవాళ్ళకి? మళ్ళీ మళ్ళీ ఆరోపణలు వాళ్ళు చేస్తూ ఉంటారు. గతంలో మేము చేసిన పనులు వాళ్ళకు నచ్చక కొంతమంది మా పైన బురద జల్లడానికి చూస్తారు, కానీ అలాంటి పనులు ఏమి ఎన్నడూ కూడా చేయలేదన్న. మంచి ప్రజల కోసం మంచి పని చేస్తే వీడు ఏడ ఎదుగుతాడో, వీడు ఏడ లీడర్ అవుతాడేమో అనే ఆలోచనతో మా కాలువట్టి గుంజడం జరుగుతున్నది. మేము ఎప్పుడైనా కానీ ప్రజల కోసం మంచి చేస్తాం. చిన్న స్థాయి వాడు ఎదగొద్దు, వీని పైన బురద జల్లితే వీడు ఈయనే ఉంటాడు, వీని ఎదగనీయొద్దు అనే ఆలోచనతో ఏలో తెలియక దుష్ప్రచారాలు చేస్తుంటారు అని అలాంటి ఏమి ఉండదన్న. ఈ యాదవ యువ నాయకులు ఎవరైతే ఉన్నారో మన నియోజకవర్గమే కానీ జిల్లా వ్యాప్తంగా ఒకళ్ళంటే ఒకళ్ళకి పడన పరిస్థితులు ఉన్నాయి, పెద్దగా సఖ్యత ఉండదు. అంటే యాదవ కులమనే కాదు ఏ కులంలో అయినా ఒకడు ఎదుగుతున్నాడంటే ఓర్వలేని వాళ్ళు ఎక్కువ అవుతూ ఉన్నారు ప్రస్తుత సమాజంలో అన్న మాట వినిపిస్తుంది. మీకు అట్లాంటి ఘటనలు ఏమైనా ఎదురవుతున్నాయా? అలాంటిది ఏమైనా జిల్లా వ్యాప్తంగా యాదవుల యూనిటీ చాలా మంచిగా ఉంది. కొంతమంది ఉంటారు ఓర్వలేని తనంతో, మనం మంచిగా అవుతుంటే రెండు రకాలు ఉంటాయి, ఒకటి మంచిగా ఉంటాడు ఒక చెడ్డ ఉంటాడు, రెండు రకాలుగా తీసుకోవాలి. మనం ఎదుగుతుంటావు కొంతమంది స్వాగతిస్తుంటారు, కొంతమంది నిరుత్సాహపరుస్తుంటారు. కానీ ఇప్పుడున్న సమాజం యువకులు వచ్చేసి యాదవ్ సామాజిక వర్గానికి అయితే యువకులు అందరికీ పెద్దపీట వేస్తున్నారు. సంఘం నాయకులు కానీ యువజన నాయకులు కానీ మ్యాక్సిమం పటాన్చర్ నియోజకవర్గం జిల్లా స్థాయిలో ఉన్న నాయకులు అందరూ యాదవ్ యువతని ముందు తీసుకోవాలనే స్ఫూర్తితోని మంచిగా పనిచేయడానికి రెడీ ఉన్నారు అన్నారు. ఒక హంబుల్ రిక్వెస్ట్ అన్న, తప్పుగా అనుకోకుండా నేను ఈ మాట చెప్తున్నానని, ఈ నియోజకవర్గమే కాదు చుట్టుపక్కల నియోజకవర్గాల్లో జిల్లా వ్యాప్తంగా యూత్ కాంగ్రెస్లో అధ్యక్షులుగా గెలిచిన వాళ్ళు గతంలో లీడర్ ఎవరైతే లీడర్లు ఉంటారో లీడర్ల కారు డోర్లు తీయటం కోసం ఎగబడి పనిచేసిన దాఖలాలు మా కళ్ళతో మేము చూసాం. మీకు కూడా కొంత అవగాహన ఉంటుంది. ఇప్పుడు గెలవబోయే నాయకులు యువతకు అందుబాటులో ఉండి నాయకులకి చాకరీ చేయకుండా యువతకి చాకరీ చేయాలని చెప్పి న్యూస్ 16 కోరుకుంటుంది అన్న, చెప్పదలుచుకున్నారా? కంపల్సరీ అన్న, యువజన కాంగ్రెస్ ఉందే యువకులకు పనిచేయడానికి. ఈ డోలు తీసే సాంప్రదాయం మొన్నటికే సంస్కృతి మొన్నటికే రేవంత్ రెడ్డి గారు సీఎం అయిన నుంచే వెళ్ళిపోయింది. ఇప్పుడున్న యువజన కాంగ్రెస్ నాయకులు, పోటీ చేసే యువజన కాంగ్రెస్ నాయకులు డోలు తీసేటోళ్ళు కాదు. మాకంతా ఒక స్టాండ్ కావాలి, మేమంటూ ఒక స్టాండ్లో ఎదగాలి. కంపల్సరీ యువజన కాంగ్రెస్ నాయకులు రాష్ట్రంలో కానీ ముందుకు పోయి మంచి పెద్ద పెద్ద పదవులు అనుభవించాలి. పని చేసుడే కాకుండా ఆ పదవులు కూడా మాకు రావాలని చెప్పి స్ఫూర్తితోని ఒక కొట్లాడే తత్వంతో యువజన కాంగ్రెస్ నాయకులు ముందు పోతున్నారు. నెక్స్ట్ రాబోయే తరంకి కూడా మనకు మంచి మెసేజ్ ఇవ్వాలనే ఆలోచనతో పోటీలో ఉండి యువజన కాంగ్రెస్ నాయకులు అంటే పలానా మనుషులు ఎక్కడ పోయినా కానీ యువజన కాంగ్రెస్ నాయకులు పనిచేస్తారు. పోలీస్ స్టేషన్ కానీ, మండల ఆఫీసులే కానీ, గ్రామ పంచాయతీలే కానీ, జిహెచ్ఎంస్ ఆఫీసులే కానీ, స్కూల్సే కానీ, కాలేజీలేసే కానీ, ఏ ఉన్నా కానీ ముందుండి సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా పెద్దవాళ్ళ దృష్టిలోకి తీసుకుపోయి మాతో అయ్యే కంపల్సరీ పనులు మేము చేస్తామని మీ మీడియా రూపంగా మేము మాటిస్తూ ఉన్నాం. వీడియో జర్నలిస్ట్ సంజిత గోపికృష్ణ, న్యూస్ 16, పటాన్ చెరువు నియోజకవర్గం, సంగారెడ్డి జిల్లా నుంచి.